తిరుపతి నుంచి వచ్చానండి. పేరు మంగమ్మ. నా పేరు మా పాప సంవత్సరం మీద 3 నెలలు అయింది మిస్సింగ్ కేసు. కానీ ఏ పోలీసు వాళ్ళని చెప్పినా కూడా మీ పాప లేచిపోయింది అని అంటున్నారు. దయచేసి ఈ తల్లి రోజున ఆలకించి నాకేదో న్యాయం చెయ్యండి సార్. సంవత్సరం మీద 3 నెలలు అయింది. కేసు పెట్టాము, సోషల్ మీడియాలు పెట్టాము, అన్నిట్లో చేసాము. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాను, అన్నిటి చేశాను. తిరుపతిలో తిరగపోయిన చూడలేదు. దయచేసి సార్, మీ కాలు మొక్కుతున్నాను నా బిడ్డకి. దయచేసి నాకు తెచ్చియండి సార్. ఈ తల్లిని పాపకు 10 సంవత్సరాలు సార్. ఈ 10 సంవత్సరాలు పాప లేచిపోయింది అనుకుని అంటున్నారు. ఇది ఒక ధర్మమా? పోలీస్ స్టేషన్లు అంటున్నారు సార్ లేచిపోయింటది పాప. 10 సంవత్సరాల బిడ్డ లేచిపోయింటదా సార్? దయచేసి మీకు నేను కాలు మొక్కుతున్నాను సార్. కలిసలేదు సార్. 3 గంటలు పెట్టి వచ్చి కాసినాం లైన్ లో. కొంతమంది పంపించారు, మాకు అన్నారు లేదు రద్దు ఇచ్చేయండి వెళ్ళిపోండి, మళ్ళీ పిలుస్తాం అనుకుని అన్నారు సార్. దయచేసి మీ కాలు మొక్కుతాను సార్. లోకేష్ సార్ నమస్కారం పెడుతున్నాను. నా బిడ్డకు నాకు ఎత్తికి చెయ్యండి సార్. మరి ఏమొద్దు, ఊరు కాని ఊరు సార్ నాది. బతుకు తేడు కోసం వచ్చినా నేను. నా బిడ్డకి నాకు చాలు, నా బిడ్డకి ఇస్తాను నాకు అదే చాలు. నా పేరు లక్ష్మి అండి, కే లక్ష్మి. గుంటూరు నుంచి వచ్చాం. డొంక రోడ్ 5వ లైన్ మేము ఉండేది. అవునండి. కిడ్నీ నాకు ఆపరేషన్ జరిగిందండి, మార్పించుకున్నాను. అది దానికి సంబంధించిన బిల్లులు ఇవ్వట్లా, పెన్షన్కి పెట్టుకుందాం అనుకుంటే బిల్లులు ఇవ్వట్లా. మా కొడుకుదే వేసుకున్నాను, అటు ఇటు కాకుండా అబ్బాయి జీవితం నాశనం చేసే నా జీవితం పాడైపోయింది. ఎక్కడన్నా చూపించుకోవాలన్నా కూడా బిల్లులు మాకు ఇవ్వట్లేదు. బిల్లులు అడగటానికి పోతే నిన్న వాళ్ళ పని వాళ్ళందరి చేత, ఆయమ్మల చేత, వాళ్ళ చేత కొట్టించి మా అమ్మాయిని నేను సొందనాలో కేసు పెట్టానని ఈ అమ్మాయి మీద మళ్ళీ కేసు పెట్టి అమ్మాయి మీద బెదిరిస్తున్నారు. అశ్విని ఆసుపత్రి గుంటూరేనండి, బ్రిడ్జి దగ్గర. విజయవాడకు వచ్చే రూట్లో బ్రిడ్జి దగ్గర చెప్పాం, కాగితాలు కూడా ఇచ్చామండి. చూస్తామన్నారండి, ఇప్పిస్తామన్నారు. నాకు బిల్లులు రావాలండి. ఇప్పుడు నేను ఎక్కడికన్నా పోయి చూపించుకోవాలన్నా, పెన్షన్కి పెట్టుకోవాలన్నా నాకు బిల్లులు ఇవ్వకుండా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని బెదిరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లో పెట్టి మేము బిల్లులు అడగటానికి పోతే ఆ రవణయ్యన ఎక్కితే ఒక ఆయన, యావుల శ్రీనివాసరావు గారు ఇద్దరు. వాళ్ళ అలా లక్ష్మికి రవణ డాక్టర్ గారు చెప్పలేదు ఈ మాట. రవణయ్య అని ఆయన లక్ష్మికి 30,000 ట్యాక్స్ కట్టాలా, వాళ్ళు ట్యాక్సీలు కట్టుకోలేదు ఆ రోజు. ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వస్తాయి బిల్లులు అని మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఆయన. న్యాయం జరుగుద్దని అనిపిస్తుంది, న్యాయం జరుగుద్దని అనిపిస్తుంది. ఆయన గట్టిగానే చెప్పాడు, మేము గట్టిగానే అన్ని మా బాధలన్నీ చెప్పుకున్నాం. మాకు న్యాయం జరుగుద్దని మేము వచ్చాము. మాది గుల్ల సుందరయ్య, ప్రకాశం జిల్లా మరిపూడి మండలం. మాకు కాలు ఆపరేషన్ అయింది, సర్జరీ, దానికోసం వచ్చాం. అదే పింఛన్ కావాలని వచ్చినాం, చూస్తానన్నాడు. అర్జీలు పెట్టుకున్నాం. బెమ్మానంగా మాట్లాడు, నాకు బెమ్మానంగా పింఛన్ రాబోయినా పర్లేదు అనిపించింది ఆయన చూసిన. అలా చెప్పాడు మంచిగా. వస్తుంది సార్. ఈరోజు అసలు లోకేష్ గారిని కలిసిన చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాల నుంచి నాకు జాబ్ లేదండి. అయితే సార్ని కలిశాను, సార్ నాకు న్యాయం చేస్తున్నారు కాబట్టి సార్కి జాబ్ వస్తుందని ఆశిస్తున్నాను. మాది ఊటుకూరు అండి, క్రోసూరు మండలం. నా పేరు నరసింహారావు అండి, పెద్దకూర పాండే వర్గం, ఊటుకూరు క్రోసూరు మండలం, పల్నాడు జిల్లా. నేను బీఎస్సీ బీఈడి చేశాను సార్, 10 సంవత్సరాలు అయింది, ఇదివరకు జాబ్ లేదు. సార్ని కలిశాను, సార్ నాకు న్యాయం చేస్తా అన్నారు సార్. బాగా మాట్లాడారు సార్, క్లోజ్గా మాట్లాడారు సార్, నాకు న్యాయం చేస్తా అన్నారు సార్. థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు లక్ష్మి, హిందూపుర మండలం నుంచి వచ్చాను నేను. సెర్ప్లో పనిచేస్తున్నాను యానిమేటర్గా. మా గౌరవేతనం 3 సంవత్సరాల నుంచి రావట్లేదు, దానికి రిక్వెస్ట్ లెటర్ సార్కి ఇవ్వడానికి వచ్చాను. ఆయన అయితే బాగా స్పందించారు, చేస్తానన్నారు. అది చేస్తే నాలాంటి వాళ్ళు 4,000 మంది దాకా వాళ్ళకు న్యాయం జరిగినట్టు అవుతుంది.
మొత్తం 28,000 మంది అన్మెటర్స్ ఉంటే 23,000 మందికి ఇస్తున్నారు, మిగిలిన తక్కిన వాళ్ళకి రావట్లేదు. నాకి అంటే ఇది ఆయన దృష్టిలో పడితే అంతమందికి కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. చాలా బాగా మాట్లాడారండి, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఉంది, ఆయన మాటల్లో అయితే న్యాయం జరుగుతుందని అనిపించింది.